ప్రస్తుతం మనం ఆందోళన నియోజకవర్గం రాయకోడ్ మండల పరిధిలోని జంగికే గ్రామ సర్పంచ్ అయినటువంటి ఇటీవలే ప్రజలకు ఆదర్శంగా నిలవాలనే ఉద్దేశంతో, తను ముందు ఆదర్శంగా నిలవాలనే సదుద్దేశంతో ఇటీవలే రాయకోడ్ హాస్పిటల్లో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందడం జరిగిందని బంధువులు, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపారు. అయితే ముఖ్య విషయం ఏమిటంటే ఆమె మృతికి గల కారణం వైద్యుల నిర్లక్ష్యంగానే భావిస్తున్నారు. ప్రస్తుతం వాళ్ళ కుటుంబ సభ్యులు, టీన్మార్ మల్లన్న కమిటీ సభ్యులు వారిని పరామర్శించడం జరిగింది. అసలు ఏం జరిగిందో వారిని అడిగి తెలుసుకుందాం. నా పేరు కవనం పాండు, జంగి నివాసం. అయితే ఈ జంగి పంచాయతీలో మా భార్య కూడా వార్డు మెంబర్గా ఉంది. మా నా సర్పంచ్ అయినటువంటి పార్వతి శ్రీకాంత్ గారి సమక్షంలో వార్డు మెంబర్ ఉన్నటువంటి మా భార్య ఇదే పంచాయతీకి ఉన్నాను. అయితే నా సోదరి సమానమైనటువంటి పార్వతి గారికి 12వ తారీఖు ఈ నెల నవంబర్ 12వ తారీఖు రోజున 11 గంటల సమయంలో పురిటి నొప్పులు రావడంతో మండల పరిధిలోని పిహెచ్సి ఆసుపత్రికి, ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లడం జరిగింది. 11 గంటల సమయంలో మేము తీసుకెళ్ళినప్పుడు తనని పార్వతి గారిని లోపలికి తీసుకోవడం జరిగింది. వాళ్ళు చికిత్స చేస్తూ 2 గంటల 30 నిమిషాల సమయంలో ప్రసవమైంది, పాప పుట్టింది, పాప క్షేమంగా ఉంది అనే సమాచారాన్ని ఇచ్చారు. తర్వాత 2 గంటల 30 నిమిషాల నుండి 4 గంటల వరకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు పార్వతి గురించి. 4 గంటలకు మేము అడగడంతో పార్వతి గారికి తీవ్ర రక్తస్రావం అవుతుంది, మేము చేసేది ఏమి లేదు కాబట్టి మీరు జైరాబాద్కి తీసుకెళ్ళండి అని అక్కడ ఉన్నటువంటి నర్సులు జైరాబాద్కి రిఫర్ చేయడం జరిగింది. జైరాబాద్ ప్రభుత్వ హాస్పిటల్కి మేము వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత జైరాబాద్ హాస్పిటల్, ప్రభుత్వ హాస్పిటల్ వాళ్ళు కూడా చేసేదేమీ లేక మీరు సంగారెడ్డి జిల్లా హాస్పిటల్కి వెళ్ళాలని సూచించారు. మేము జిల్లా హాస్పిటల్కి వెళ్ళేసరికి పరిస్థితి చేయి దాటడంతో అక్కడ ఉన్నటువంటి వైద్యులు గాంధీకి తీసుకెళ్లాలని సూచించారు. అక్కడి నుంచి హుటాహుటిన మేము గాంధీకి తీసుకెళ్లే ప్రయత్నంలో అంబులెన్స్లో కలెక్టర్ ఆఫీస్ దాటుతున్నటువంటి సమయంలో ప్రాణం విడవడం జరిగింది మా సర్పంచ్ గారు. అయితే దీనంతటికీ కారణం కూడా రాయకోడ్ పిహెచ్సి హాస్పిటల్లో ఎవరైతే వైద్యులు ఉన్నారో వాళ్ళే కారణం అని మేము గట్టిగా నమ్ముతున్నాం. నా పేరు తిరుమల శామల. చిన్నగా ఉన్నప్పుడే మా బాబుని తీసుకుపోయి హైదరాబాద్లో చదివించుకొని కష్టపడి TV9లో జాబ్ పెట్టించాము. మా సార్ ఇక్కడ నిలబడ్డాడు ఎమ్మెల్యే కానీసి, మా వద్దని చెప్తే కూడా మా కొడుకు వినకుండా ఇక్కడ వచ్చాడు. ఉన్న అద్దె ఇక్కడ నిలబడ్డాడు ఎమ్మెల్యే కానీసి, మా వద్దని చెప్తే కూడా మా కొడుకు వినకుండా ఇక్కడ వచ్చాడు. ఉన్న అద్దెకర భూమి కూడా అమ్మి ప్రజలకు సేవ చేస్తున్నాడు. వద్దని చెప్తే కూడా రాత్రి పగల డ్యూటీకి అక్కడ లీవ్ పెట్టుకొని కూడా వచ్చి ఇక్కడ ఏ రాత్రి అంటే ఆ రాత్రి వస్తున్నాడు. మా కోడలు 24 ఏళ్ళు కూడా లేదు. మా కోడల పరిస్థితి ఇప్పుడు ఇలా అయింది. మా ఇద్దరు మన్మరాళ్ళ పరిస్థితి ఎట్లా, ఏం చేయాలి? ప్రభుత్వం ఆదుకోవాలి. మా కొడుకు కష్టపడి చదివించి అక్కడ ఏదన్నా బతుకుతారని మేము అనుకున్నాం, కానీ ఈ పరిస్థితి తీసుకొస్తారని ప్రభుత్వం, ఒక సర్పంచ్ని, ఒక హోదాలో ఉన్న ఆమెని ప్రభుత్వము ఇంత భయం లేకుండా డెలివరీ చేసిండ్రు. అందరేమో మీరు ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళాలని చెప్తున్నారు. మేము ఏ కష్టమైన వాడి గవర్నమెంట్ హాస్పిటల్కి రాకుండా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తుంటిమి. కానీ మంచిగా చేస్తారనుకొని మిమ్మల్ని నమ్ముకొని వచ్చినందుకు మాకు తగిన శాస్తే జరిగింది. ఇప్పుడు మా పరిస్థితి ఏంది? మమ్మల్ని రోడ్డు మీద పడ్డాం. ఇప్పుడు కేసీఆర్ ఆదుకుంటారా, కాంతికిరణ్ ఆదుకుంటారా, ఎవరు ఆదుకుంటారా? మన్మరాళ్ళని ఎట్లా పెద్దగా చేయాలి? ఎట్లా వాళ్ళకి చదువులు చెప్పించాలి? మా కష్టం దేవుడు పెరుత. ఇప్పుడు కొంచెం అన్న దయదలిసి మాది పరిస్థితి అర్థం చేసుకుంటా. ఇప్పుడు మన కొడుకు ఎలా పెంచుతాడు వాళ్ళని? వచ్చిన 14-15 వేల జీతంలల్లా మీరే కొంచెం కనికరించి దయ చూపించాలి. ఇప్పుడు మాకేం చేతనవుతుందా వాళ్ళకి పెంచడానికి? 2 ఏళ్ళ పిల్ల, ఇప్పుడు పుట్టిన పిల్ల 10 రోజులు, 5 రోజుల పిల్ల. ఆ పిల్ల మన సర్పంచ్ పడుతూ ఉండి, మరి ఒక స్థానిక సర్పంచ్ ఉండి కూడా ఈరోజు న్యాయం చేయకపోతే మరి సామాన్యులకు ఏ విధంగా న్యాయం ఇస్తారని ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తున్నాం. నిన్న ఈ సంఘటన మీద మరి రాయకోడ్ అయితే చనిపోయినటువంటి మన జమ్మి సర్పంచ్ మీద మేము అక్కడ ప్రభుత్వ హాస్పిటల్ పోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ మేము మాట్లాడడం జరిగింది. మరి ఎంటనే అక్కడ ఏదైతే నర్సులు ట్రీట్మెంట్ చేశారో, మరి అక్కడ డాక్టర్ లేకుండా చేసారో, వాళ్ళు ఎంటనే సస్పెండ్ చేయాలని చెప్తే అని అనుకూలంగా మాకు సమన్ చెప్పడం జరిగింది. మరి వీళ్ళ కుటుంబానికి కోటి రూపాయలు ప్రభుత్వం చెల్లించాలి. అట్లాగే ఏదైతే చిన్నపిల్లలు ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. డాక్టర్ శ్రావణ్ అండి, కేసీ రికార్డులో
12th రోజున 10:30 కల్లా కేసు వచ్చింది. కేసు రావటం మంచిగా ఉన్నాయి, కండిషన్స్ అన్ని బాగున్నాయి, పేషెంట్ మంచిగా ఉంది అనే కాన్సెప్ట్ తో లాస్ట్ టైం కూడా ఇక్కడే డెలివర్ అయింది అనే కాన్సెప్ట్ తో సెకండ్ డెలివర్ మళ్ళీ ఫస్ట్ డెలివరీ కాదు కాంప్లికేటెడ్ కాదు అనే కాన్సెప్ట్ అనే మేము పెట్టుకున్నాం. 244 కి డెలివర్ అయింది మంచిగా. 3 కేసెస్ బేబీ పుట్టింది, హెల్తీ ఉంది, యాక్టివిటీ హెల్తీ బేబీ పుట్టింది. పుట్టిన తర్వాత కొంతసేపు మాయ కోసం వెయిట్ చేసాము, 20 మినిట్స్ వెయిట్ చేసాము, కాలేదు అనేసి వెంటనే మేము అంబులెన్స్ 315 అంబులెన్స్ 316 మేము అంబులెన్స్ కాల్ చేసి ప్లాజెంట్ అనేది మాయ రాలేదు అనే కాన్సెప్ట్తో ఇక్కడ నుంచి జరబాద్ రిపేర్ చేసాం. జరబాద్ రిపేర్ చేసిన తర్వాత అక్కడ మేడం చూసేసి వెంటనే బాగాలేదు, కండిషన్ రివర్స్ ఉంది. ఇంకా నేను కూడా అంబులెన్స్ నేను సంగారెడ్డి పంపిస్తున్నాను డాక్టర్ గారు అంటే నేను జరబాద్ వెళ్ళకుండా డైరెక్ట్గా మళ్ళీ టర్న్ చేసుకొని సంగారెడ్డి వెళ్ళిపోయాను. సంగారెడ్డిలో 6:00 నుంచి 9:00 అంబులెన్స్ వచ్చే వరకు ప్రయత్నించాం, అన్ని ఇంజెక్షన్స్ పెట్టాము. స్టేబుల్ అంటే కొద్దిగా స్టేబుల్ అవుతుంది, డిటోరేట్ అవుతుంది, ఇంజెక్షన్స్ పెట్టుకుంటే మేడం అంది నేను గాంధీకి రిఫర్ చేస్తాను. మరి మేడం అక్కడ హైయెస్ట్ అథారిటీ కదా, మేడం సంగారెడ్డి గాంధీకి రిఫర్ చేస్తాను అంటే సరే అని నేను అంటే అక్కడ వాళ్ళకి ఇచ్చేసేసి నేను వచ్చేసాను. ఇక్కడ అంబులెన్స్ ఎక్కిచ్చేటప్పుడు మంచిగా ఉంటే దాళ్ళు కూడా మంచిగా ఉంది అన్నారు, సిస్టర్ కూడా మాట్లాడారు ఇంకా బాగుంది అన్నారు. అందుకని మేము హైదరాబాద్ పంపించాము. హైదరాబాద్లో డిటోరేట్ కావటము లేకపోతే షాక్ లోకి వెళ్ళిపోవటము అనే షాక్ లోకి వెళ్ళి ఇంకా సడన్ గా డిటోరేట్ అయిపోయి ఇట్లా కావటం అనేది మీరు మరి మేడం నారదాకి ఎందుకు పంపించారు? జనవరి పంపించినప్పుడు ఒక సిస్టర్ మధ్య దిగిపోవడం చాలా తప్పు కదా. స్వెల్ అయింది మొత్తం బాడీ, స్వెల్ అయింది. చూడాలి చిన్న చిన్న కొంచెం ముందు కనుకోవటం తీసుకుంటారు.